మనతో పాటుగా త్రినాథ్ గారు ఉన్నారు, ఓనర్ ఆఫ్ ది యూనిట్ అన్నమాట. సో మరి కట్టు జ్యువెలరీ వల్ల మనకేం బెనిఫిట్ జరుగుతాయి, అసలు ఎందుకు ఇంత తక్కువకు వస్తాయి అనే విషయాలన్నీ అడిగేస్తున్నాం. సో హాయ్ సార్, ఎట్లున్నారు? బాగున్నాను, ఫస్ట్ క్లాస్. ఓకే, సో మరి కట్టు అంటే చాలా మందికి తెలియదు, సో ఫస్ట్ కట్టు అనేది ఏంటో చెప్తారా? కట్టు అని అంటే ఇప్పుడు తిరుపతి గుడి వరకు ఉంటే చూసారంటారా, పైన అంతా అది బంగారం, దాని లోపల ఉండేది కూడా రాగి ఉంటది, దాన్నే బంగారం తాపడం అంటారు, అదే కట్టు జ్యువెలరీ. యాక్చువల్లీ అలాంటి పెద్ద పెద్ద ఐటమ్ కాకుండా దానిలోంచే మనం గాజులు, గొలుసులు, ఉంగరాలు ఇవి కూడా తయారు చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తోటే మనం ఇంచుమించుగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము. ఈ 20 సంవత్సరాల్లో మనం దీనిలో అనేక మోడల్స్ ని ఈ కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలోకి తీసుకురావడం జరిగింది. ఓకే, సో కట్టు అన్నారు కదా, కాపర్ కూడా అన్నారు అండ్ గోల్డ్ కూడా అన్నారు. సో మరి కట్టు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న బంగారాన్ని పై లోపల ఉన్న కాపర్ ని పైన ఉన్న బంగారంతో కట్టేయటం కట్టు. ఓకే, సో ఒక షీట్ లాగా కట్టేయడం అందుకనే కట్టు. ఓకే, సో కట్టు అంటే అదనమాట. సో కట్టు బంగారం అని చాలా మంది చెప్తుంటారు, మేబీ మీరు కూడా ఎక్కడో అక్కడ విని ఉంటారు, సో మీకు అర్థం కావడానికి అనమాట. సో నార్మల్ గా ఇప్పుడు కట్టు బంగారం తీసుకుంటాం కదా, సో ఇది కలర్ ఫేడ్ అయిపోతుంది అనే డౌట్ ఉంటాయి. ఇది తీసుకుంటే షేడ్ అయిద్ది అన్న డౌట్ ఉంది మీకు, అంతే కదండి. యాక్చువల్లీ మనం పైన ఉండేది అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ షీటెడ్. ఓకే, షీటే వాడుతున్నాం కాబట్టి ఇది బ్లాక్ రిస్క్ ఇంకోటో రావడానికి అవకాశం లేదు కాబట్టి దీని రేటు అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఈ ఐటమ్ ఉందనుకోండి 18 గ్రాములు వెయిట్ అని అంటే దగ్గర దగ్గర 1 లాక్ ఏవో అయిపోయింది. అవును, అంత ఎఫెక్ట్ పెట్టిన తర్వాత డిఫరెంట్లు వచ్చినాయి అయ్యి వచ్చినాయి అని అంటే జనాలు ఊరుకుంటారు కదా. అది యాక్చువల్గా 100% సక్సెస్ ఉంది కాబట్టి ఏ కంప్లైంట్ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఐటమ్ అన్నది ఇంత సక్సెస్ఫుల్ గా ఎందుకంటే పైన ఉండేది అంతా ఫస్ట్ కొంటే గోల్డ్ ఉంటుంది. ఓకే, గోల్డ్ ఏంటంటే మనం క్లీన్ చేసుకుంటే కొద్దీ మనకి అది ఫినిషింగ్ వస్తానే ఉంటది తప్ప ఫినిషింగ్ తగ్గదు. వేరే వేరే ఐటమ్స్ అనుకోండి, అది ఓన్లీ కలర్ అనుకోండి, మీరు వాటర్ తగిలిందో లేదంటే ఏదో వర్షంలో తడిచారో లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది పోయింది అని అంటారు. బంగారం ఏం కాదు కదా, పైన ఉన్నది బంగారం కాబట్టి ఏం కాదు అని ఏం కాదు అంతే. ఓకే, సో మరి నాకు ఇంకో డౌట్ ఉంది, ఇప్పుడు చాలా మంది గోల్డ్ లోన్స్ తీసుకుందాం అని అనుకుంటారు, సో ఈ గోల్డ్ ని గోల్డ్ లోన్స్ లో పెట్టొచ్చా? అసలు పెట్టకూడదండి. ఎందుకు పెట్టకూడదని అంటే పెట్టడానికి ఇది వరకు ఏం చేసామనంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే గనక ఇవన్నీ కూడా టచ్ కి మచ్చుకు వచ్చేసి ఇలాంటి మిస్బిహేవియర్లు జరిగిపోయినాయి. ఓకే, అవి ఫేస్ చేస్తాం ఆల్రెడీ. ఓకే, అందుకనే ఎలాంటి టచ్ కి మచ్చుకి రాకుండా పైన మళ్ళా ఒక లేయర్ అన్నది ఇస్తున్నాం అనమాట. ఆ లేయర్ వల్ల ఏమవుతుంది అని అంటే 2 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి, వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేయాలంటే టచ్ కి గీటికి రాదు. రెండు, మేము బంగారం ఏదైతే ఉందో రిటర్న్ వెయిట్ అన్నది ముందుగా మెన్షన్ చేసి ఇచ్చేస్తున్నాం, మీరు ఎలాగ వాడుకోండి ఈ రిటర్న్ వెయిట్ ఇస్తామని. అంటే వాళ్ళ దగ్గర ఆ అరుగుదల అన్నది రాకుండా ఉండడానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే 2 రకాలుగా ఉండటం కోసం లేరు యాడ్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మీరు ఎక్కడైనా ఏమైనా తాకడ పట్టుకెళ్దాం అన్నారంటే గనక దొరికేస్తారు. దీని లైఫ్ టైం లైఫ్ టైం. ఓకే, ఒకవేళ ఇది పాడైపోయింది లేకపోతే షీట్ బయటికి వచ్చేసింది అంటే? ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలో లేకపోతే ఏదైనా తగిలి ఇరిగిపోవటమో లేదైనా ఇంత వర్కింగ్ లో ఏదైనా ఒక్కొక్క ఐటము సఫిషియంట్ గా షీటు అతుక్కోపోవటమో జరిగినప్పుడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా సరే 100% ఐటమ్ ఉన్నంత కాలం ఫ్రీ సర్వీస్ ఉంది. ఫ్రీ సర్వీస్ ఉంది అంటే 1 రూపాయి ఛార్జెస్ లేకుండా అలాంటి అన్ని కూడా మేమే సాల్వ్ చేసి మళ్ళా కొత్త పీస్ లా తయారు చేసి ఇచ్చే ప్రక్రియ ఉంది. స్టోన్ ఊడిపోవచ్చు, లేదా ఏదైనా బ్రేకేజ్ ఇష్యూ రావచ్చు, ఇరిగిపోవచ్చు, ఏదైనా తగలచ్చు, నలిగిపోవచ్చు, ఇలాంటి అన్ని కంప్లైంట్లు కూడా మేము ఊరికినే ఉత్తినే చేసి ఇచ్చేస్తాం. ఓకే, ఫ్రీలో ఐటమ్ మా కస్టమర్ దగ్గర ఉన్నంత కాలం ఇదే బంపర్ ఆఫర్ అన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు ఇంత డ్యామ్ ష్యూర్ గా మీకు వీడియోలో ఇస్తున్నాను, ఈ వీడియో అలాగ ఉండిపోద్ది ఎన్ని సంవత్సరాలైనా దానిలో. రేపొద్దున ఏదో ఇరిగిపోయిందండి అని అంటే దానికి నేను ఛార్జెస్ వేసానంటే ఊరుకోరు కదా, ఊరుకోరు, ఎందుకు చెప్పారని అంటారు. అందుకని ఖచ్చితంగా మేము చేసేది ఉంది కాబట్టి చెప్తున్నాం. సో ఇప్పుడు ఇవి రెండు ఎలాగో మనం ముందున్నాయి కాబట్టి వీటి ప్రైసెస్ చెప్తారంటే మార్కెట్ లో ఎంత ఉంటది అండ్ ఇక్కడ
మీకు ప్రతి ప్రతి ఐటమ్ కి కూడా మనకి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే రాజమండ్రి హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ ఇలాగ ట్యాగింగ్ పడిపోయి వస్తుంది. ఓకే, ఈ ట్యాగింగ్ ప్రకారమే సేలింగ్ జరుగుతుంది. ఇక్కడ బార్గెనింగ్ సిస్టమ్ లేకుండా ఎందుకు పెట్టామనంటే ఎంతవరకు బెనిఫిట్ ఉందో అంతవరకు బెనిఫిట్ చేసేసి మనం ట్యాగింగ్ చేసేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనం స్టోర్ లో ఏదైతే ఉందో అన్ని స్టోర్లలోనూ ఓనర్ అన్న ఆయన ఉండడు కాబట్టి ఎక్కడ మిస్బిహేవ్ అవ్వకుండా కూడా ఉంటది. ఒకటి, రెండోది కస్టమర్ కి ద బెస్ట్ ఏదైతే ఉందో ఇచ్చేయచ్చు అనమాట. అందుకోసం పక్కా ట్యాగింగ్ చేసాము. ఫర్ సపోజ్ ఈ ట్యాగింగ్ ఉంది, దీని మీద వెయిట్ ఎంత ఉందో చూడండి. టోటల్ వెయిట్ ఉంది ఎంత ఉంది? టోటల్ వెయిట్ 67 grams టోటల్ వెయిట్ ఉంది. గ్రాస్ వెయిట్ ఎంత ఉంది? 17.50 అంటే 17.5 grams 17.5 17.5 grams గోల్డ్ కి ఇది నేను కస్టమర్ కి అమ్ముతున్నాను. ఓకే, 17.5 grams గోల్డ్ కి ఇది నేను కస్టమర్ అమ్ముతున్నాను. ఓకే, దానికి మార్కెటింగ్ ప్రైస్ ఎంత అయితే ఉందో దానికి ఇంటూ. ఓకే, ఒక గ్రామ్ వచ్చేటోడికి 7500 రేట్ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ 17.5 grams ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఓన్లీ గోల్డ్ దగ్గర అది గోల్డ్ రేట్ తీసుకుంటున్నాం. కానీ అప్రోక్సిమేట్ గా ఇది టోటల్ వెయిట్ ఉన్నది మాత్రం ఎంత ఉంది? 67 అంటే 67 grams వెయిట్ ఉంది. ఇది ఉండటం అయితే గనక, అండ్ 67 grams వెయిట్ అన్నది ఇది బాగా లైట్ లో తయారు చేశాం కాబట్టి 67 grams వెయిట్ ఉంది. ఓకే, ఇదే దీనిలో కాపర్ అన్నది లోపల ఉంది కాబట్టి ఇది 67 grams ఉంది. కానీ ఇదే మోడల్ మనకి గోల్డ్ లో చేయించుకోవాలనుకుంటే 95 grams లేదే తయారవదు. ఎందుకనంటే కాపర్ వెయిట్ తక్కువ ఉంటది, తక్కువ ఉంటుంది. బంగారం బరువుగా ఉంటుంది. ఒక గ్రామ్ బంగారం ఇంత సైజ్ ఉంటే ఒక గ్రామ్ కాపర్ ఇంత సైజ్ వస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ మీకు ఇది ఇది ఉండటమే 67 grams ఉంది. కానీ రియల్ గోల్డ్ టోటల్ గోల్డ్ చేసుకుంటే ఇది 95 grams దాకా వెళ్ళిపోతుంది అనమాట. అంటే 95 grams దగ్గర అప్రాక్సిమేట్ గా 20% లేదా 18% చేర్చ్ చేస్తారు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్. అవును, ఎంత అవుతుంది? ఇంచుమించుగా 18 grams అయిపోతుంది, వేస్టేజీ అవుతుంది. 18 grams వేస్టేజీ పెట్టే బదులు 18 grams లో మీకు మొత్తం ఐటమ్ ఇచ్చారు, ఐటమ్ ఇచ్చేస్తారు. ఓకే, అండ్ మళ్ళీ దానిలో ఇక్కడ చూడండి రిటర్న్ వెయిట్. రిటర్న్ వెయిట్ ఎంత ఉంది? 8.75 grams అంటే 8.5 grams అన్నది రిటర్న్ వెయిట్ ఉంది. ఓకే, అంటే హాఫ్ రిటర్న్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ 15%. ఓకే, ఇన్ ఫ్యూచర్ లో ఇది తెచ్చి మీకు మళ్ళీ సేల్ చేయొచ్చు. అండ్ పెరిగితే పెరిగిన ధర ఇప్పుడు ఇవాళ 20 inches మీకు 18 grams వెయిట్ అనుకుంటే ఫర్ సపోజ్ 130,000 చిల్లర ఎంత అవుతుంది ఇది ఐటమ్? ఓకే, దీని రిటర్న్ వెయిట్ ఎంత ఉంది? 7.5 grams 8.5 grams ఉంది. ఓకే, ఫ్యూచర్ లో గ్రామ్ రేట్ 15,000 అయిపోయింది అనుకోండి, మీరు ఎంత పెట్టి కొనుక్కున్నారో అంత వచ్చేస్తుంది. అంటే అంటే పెరిగితే పెరిగిన ధర కూడా ఇచ్చేస్తున్నాం. సూపర్, ఇంకేం కావాలి? సూపర్ కదా. అది ఇప్పుడు మనకి గ్రామ్ 3000 రేట్ లో ఉన్నప్పుడు, 3000 రూపాయలు గ్రామ్ ఉన్నప్పుడు 5 grams గాజులు అమ్మేవాళ్ళం, దాని రిటర్న్ 3 grams రాసాం. అంటే మీకు గ్రామ్ 3000 చెప్పినా 5 grams గాజులు 15,000 అయింది దాని ఛార్జ్. దానికి రిటర్న్ బిల్లు 3000 అని చెప్పి రాసాం. ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఇచ్చాం, ఇవాళ రోజున స్టిల్ రిటర్న్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు 15,000 పెట్టి కొనుక్కున్నారు, దాని రిటర్న్ వెయిట్ 3 grams ఉంది. ఇప్పుడు ఆ 3 grams కి వాల్యూ 22,500 రూపాయలు కస్టమర్ పట్టుకెళ్తున్నారు. అంటే ఎంత పెట్టి కొనుక్కున్నారో అంతకు వచ్చే విధానం కూడా ఉంది దీనిలో. సూపర్. అలాగని చెప్పి ఐటమ్ ఏ ఐటమ్ అయినా సరే మినిమం 5 years తక్కువ అయితే వాడరు. అవును, ప్రతి 5 years కి మాక్సిమం 30% గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. 5 సంవత్సరాల క్రితం ఉన్న రేటు ఇప్పుడు రేట్ కి కంపేర్ చేసుకోండి ఎంత డిఫరెంట్ ఉంది. అవును, అక్కడ నుంచి 5 సంవత్సరాల రేటు కంపేర్ చేసుకోండి బ్యాక్ కి ఎంత డిఫరెంట్ ఉంది అన్నదే తెలుస్తుంది. మేము ఏంటంటే హోల్సేల్ గా ఉండేటప్పుడు అంటే ఓన్లీ స్టోర్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా నడిచింది. ఆల్ ఓవర్ ఇండియా జ్యువెలరీస్ ఇంచుమించుగా 200 jewelry దగ్గర సరుకు సప్లై చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు ఏ రకంగానంటే ఐటమ్ లో 50% అంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఉండాలన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ కరోనా తర్వాత డైరెక్ట్ మేము పబ్లిక్ కి బాగా అటాచ్ అయిపోయాం. ఓకే, ఈ ఐటమ్ మనమే చేద్దాం, మనమే ఇంకా బెస్ట్ ఇద్దాం కస్టమర్లకి. ఈ స్టోర్ ద్వారా సేలింగ్ కంటే కస్టమర్ కి మేము డైరెక్ట్ గా సేల్ చేసుకుంటే ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో వాళ్ళకే ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ 50% క్యాష్ లో 50% అనేది పెరగదు. అవును, మీరు ఇవాళ రోజున 10,000 పెట్టుకుంటే మీకు 5,000 వస్తుంది అని రాసి ఇచ్చారు, అది గోల్డ్ రేట్ ఎంత అయినా మీకు 5,000 వస్తుంది. అదే గోల్డ్ రేట్ అనే పెట్టడం వల్ల గోల్డ్ పెరిగితే పెరిగిన ధర వస్తుంది అక్కడ.
ఆ పెరిగిన ధర వస్తుంది కాబట్టి కస్టమర్ కి చాలా బెనిఫిట్ అవుతుంది, ఆ బెనిఫిట్ అవుతుంది కాబట్టి బిజినెస్ సక్సెస్ఫుల్ గా అండ్ క్లౌడ్ కూడా ఉంటానే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ ఇప్పుడు స్టోర్ కి విజిట్ అవుతేనే కొనొచ్చా లేకపోతే మీకు ఆన్లైన్ సర్వీస్ ఏమన్నా ఉందా? ఆన్లైన్ సర్వీస్ 100% ఆన్లైన్ సర్వీస్ ఉంది. ఓకే, అండ్ అలాగే కస్టమర్ కి ఫ్రీ డోర్ డెలివరీ ఉంది. అంటే హ్యాండ్ కస్టమర్ హ్యాండ్ కి వెళ్ళేంత వరకు కూడా ఈ కంపెనీయే రెస్పాన్సిబిలిటీ. ఓకే, మీ చేతిలోకి ఐటమ్ వచ్చింది ఓకేనా, మీకు ఓకేనా అన్న అడిగేంత వరకు కూడా మాదే బాధ్యత. కొరియర్ లో ఏమైనా అవుతుంది అన్న డౌట్ ఉండొచ్చు. ఎందుకనంటే మేము బిల్లింగ్ చేసేటప్పుడే అమౌంట్ కట్టించుకుంటున్నాం. 100,000 రూపాయలు వచ్చువా, 2 లక్షలు వచ్చువా, లేదంటే 50,000 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళకి ఒక భయం ఉంటది పార్సిల్ లో వస్తుందా రాదా అన్న. ఆ కాన్సెప్ట్ లేదు. కస్టమర్ హ్యాండ్ కి వెళ్ళేంత వరకు కూడా పూర్తి బాధ్యత కంపెనీయే తీసుకుంటుంది. మేమే తీసుకొని కస్టమర్ కి ఇచ్చి ఓకేనా అనిపించుకున్న తర్వాతే ఆ లైన్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏమేం అవైలబుల్ ఉంటాయి మీ షాప్ లో? ముక్కు పొడక కానించి వడ్డానం వరకు మీరు ఏ కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళి ఏ మోడల్ చూడండి, మీరు ఆన్లైన్ లోకి వెళ్ళండి ఆఫ్లైన్ లోకి వెళ్ళండి ఏ మోడల్ చూడండి, ఏ మోడల్ తీసుకొచ్చి చేయమన్నా చేసేస్తాం. ఓకే, కస్టమైజేషన్ కూడా? కస్టమైజింగ్ 100% ఉంది. 100% అండ్ స్టోర్ లో స్టాక్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏదైనా పాతది మీరు ఆల్రెడీ 916 వాడింది తెమ్మన్నా సేమ్ అదే చేయమన్నా అది కూడా చేసేసే ప్రక్రియ మా దగ్గర ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మేము గోల్డ్ షాప్ కి వెళ్ళాం, పెద్ద గోల్డ్ షాప్ అనుకుందాం. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఐటమ్ నచ్చింది, ఒక ప్యాటర్న్. అవును, సో అది ఫోటో తీసుకొచ్చి మీకు ఇస్తే చేసేస్తాం, సేమ్ టు సేమ్ చేసేస్తాము. అక్కడ కనుక్కోండి దాని వేస్టేజ్ ఎంత అవుతుందో కనుక్కోండి, దానికి ఎక్స్ట్రా ఎంత అవుతుందో కనుక్కోండి, దానికి స్టోన్ కాస్ట్ ఎంత అవుతుందో కనుక్కోండి, బీడ్స్ కి ఎంత అవుతుందో కనుక్కోండి. ఒకవేళ రేపు పొద్దున్న వాళ్ళు సర్వీసింగ్ అంటే ఇప్పుడు 916 కూడా 1-2 ఇయర్స్ ఆగింది అని అంటే గనక డల్ అవుతుంది. డల్ అవుతుంది. పాలిష్ చేయాలంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఖచ్చితంగా ఛార్జ్ చేయాలి, తప్పదు అది. కానీ అలాంటి ఛార్జెస్ కూడా నేను ఇంక్లూడింగ్ ఇస్తూ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి ఈ స్టోర్ ని ఇంతలాగా డిమాండ్ పెరగడానికి కారణం ఈ స్టాక్. సూపర్. సో ఇక్కడ స్టోర్ లో కట్టు బంగారమే కాదు, కట్టు సిల్వర్ కూడా దొరుకుతుంది. సో కట్టు సిల్వర్ ఏంటంటే వైట్ మెటల్ మీద సిల్వర్ షీట్. సో లైక్ చాలా మోడల్స్ ఇక్కడ పట్టీలు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే సైజెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి బ్రేస్లెట్స్ తో సహా అండ్ అబ్బాయిల బ్రేస్లెట్స్ లో నాకు చాలా బాగా నచ్చిన బ్రేస్లెట్ ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ఇది మన హీరో సల్మాన్ ఖాన్ హ్యాండ్ కి అప్పుడెప్పుడు ఐశ్వర్యరాయ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో సేమ్ మోడల్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మనకి మెట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ కట్టు మెట్టలు అన్నమాట. సింపుల్గా కావాలంటే సింపుల్గా ఉన్నాయి, హెవీగా కావాలంటే హెవీగా ఉన్నాయి. సో ఇక్కడ సిల్వర్ కట్టు జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది స్టోర్లో. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా జర్మన్ సిల్వర్లో, అంటే పూజకి అంటే పూజ సామాగ్రి మొత్తం కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ ప్లేట్స్ దగ్గర నుంచి, దీపకుందుల దగ్గర నుంచి, డెకరేషన్ ఐటమ్ దగ్గర నుంచి, తులసిమాల దగ్గర నుంచి, తర్వాత చిన్న చిన్న చెంబులు ఉన్నాయి, తర్వాత కుంకుమ పసుపు పెట్టుకుని కుంకుమ బర్నీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినా దీపం మోడల్స్లో మాత్రం చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఇక మీ ఇష్టం అనమాట. అంటే లైక్ మీరు పూజ గదిని ఎలా రెడీ చేయాలనుకుంటే కనుక అలాంటి డిఫరెంట్ మోడల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో గైస్ ఇట్లా మనకి సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇట్లా మనకి 5 కటోరీస్ వచ్చేసి కింద ప్లేట్ అలా వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 9,375 రూపీస్ అండి. సో అట్లా మీరు ఏదైనా ప్రసాదాలు కానీ ఇలాంటివన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలనుకుంటే వీటిలో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొక సెట్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్ సెట్. సో దీంట్లో 2 మనకి కుండల్ లాంటివి, చిన్ని చెంబు లాంటివి వచ్చాయి. అండ్ అలానే చిన్న చిన్న దీపాలు కూడా రావడం జరిగింది. గైస్ ఇది మనకి కరెంట్ ట్రెండింగ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది. ఇంట్లో ఏదైనా వ్రతం అవన్నీ చేసుకొని అమ్మవారిని డెకరేట్ చేయాలంటే సో ఇట్లా బ్యూటిఫుల్గా మనం బనానా ట్రీ పెట్టి డెకరేట్ చేయొచ్చు. సో ఇక్కడ జర్మన్ సిల్వర్లో మనకి బనానా ట్రీ అవైలబుల్ ఉందండి. సో దీని రేట్ వచ్చేసి ఇది మొత్తం 10 గ్రాములు ఉందన్నమాట. సో దీని రేట్ వచ్చేసి ఏంటంటే 9,930 రూపీస్కి. చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అంటే అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే మన తులసి కోట. సో జర్మన్ సిల్వర్లో మనకి తులసి కోట అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మన సత్యనారాయణ స్వామికి అంటే స్పెషల్ పూజలకి మనం దీపం యూజ్ చేస్తాం కదా, సో అలాంటి పెద్ద దీపాలు. సో వీటిలో కూడా సైజెస్ ఉన్నాయన్నమాట, నార్మల్ సైజ్, కొంచెం పెద్ద సైజ్, అండ్ దానికంటే ఇంకా చాలా పెద్ద సైజ్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఫంక్షన్స్లో వాటిల్లో ఇట్లా అన్నీ జల్లుతాం కదా,
సో వచ్చేసి 8 grams ఉంది, మనకి 1856 రూపీస్ పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ కలెక్షన్ అండి. అండ్ ఇవి వచ్చేసి ఏంటి అని అంటే బిందెలు. సో బిందెల్లో కూడా సైజెస్ ఉన్నాయి. సో పెద్ద బిందె కావాలంటే పెద్దది, చిన్నది అంటే చిన్నది. సో చిన్నది వచ్చేసి మనకి 4590 రూపీస్ పడుతుంది, 15 grams ఉన్నాయి. అండ్ పెద్ద బిందె వచ్చేసి మనకి 12345 రూపీస్ పడుతుందండి, 15 grams ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి గ్లాసెస్ అంటే దీపానికి సంబంధించినవి, ప్లేట్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న చెంబులు కూడా అవైలబుల్ ఉన్నాయి జర్మన్ సిల్వర్లో. సో ఇది వచ్చేసి మనకి 1600 రూపీస్ పడుతుందండి. ఇది లక్ష్మీ చెంబు అంటారంట, 1600 రూపీస్ పడుతుంది. అండ్ ఇంట్లో మనం చాలా బ్యూటిఫుల్ తులసి తులసమ్మ, సో ఇది మనకి 810 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కుంకుమ పసుపు వేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి 430 రూపీస్ పడుతుందండి. సో దీంట్లో డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మాల. సో ఇది మనకి 3650 రూపీస్ పడుతుంది, మొత్తం 10 grams ఉందన్నమాట. సో మనం దేవుడికి వేయొచ్చు అలాంటి మాల అనమాట. సో ఇదంతా వచ్చేసి ఏంటంటే మన జర్మన్ సిల్వర్కి సంబంధించిన అనమాట. సో ఇప్పుడు నా హ్యాండ్లో ఉంది ఏంటంటే మన దీపప్ కుందులు అండి. సో ఇది వచ్చేసి 7 grams ఉంది, మనకి 320 రూపీస్ పడుతుంది. సో చాలా చిన్ని సైజ్ అంటే మనకి సింపుల్గా ఉండాలనుకునే వాళ్ళు ఇట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇది కంప్లీట్గా మన కుంకుమ పసుపు వేసుకుంటాం కదా, సో ఆ సెట్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, ఇక్కడ జర్మన్ సిల్వర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇవి వచ్చేసి బౌల్స్, సో జర్మన్ సిల్వర్లో బౌల్స్. సో ఇది వచ్చేసి మనకి 462 రూపీస్ పడుతుంది. సో దీంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చిన్న సైజ్ వచ్చేసి మనకి 392 రూపీస్ పడుతుంది, 7 grams ఉంది. సో పెద్ద సైజ్ వచ్చేసి ఇది కూడా 7 grams, కాకపోతే 462 రూపీస్, సైజ్ బట్టి డిపెండ్స్. సో బ్యూటిఫుల్ కలెక్షన్ మోడల్ అనమాట ఇదండి. ఇది కూడా 7 grams ఉంది, మనకి 406 రూపీస్ పడుతుంది.